లేకపోతే జోనల్ కాడికి పోతది జోనల్ లెవెల్ కాకపోతే కమిషనర్ గారు తప్పకుండా ఆయనే మొత్తం ఇన్‌చార్జ్ కాబట్టి నగరానికి ఆయన స్థాయిలో ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కావాలి ఎందుకు పెడతా ఉన్నామంటే ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే వార్డ్ ఆఫీస్ తప్ప దీని వెనకాల ఏరే ఎజెండా కూడా లేదు కేవలం 150 వార్డ్ ఆఫీసుల్లో వార్డుకు 10 మంది చొప్పున 1700 మంది ఇన్ని డిపార్ట్మెంట్స్ జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎస్పీటీసీఎల్ పోలీస్ వాళ్ళు హెల్త్ వాళ్ళు అందరూ కలిసి మీకోసం బ్రహ్మాండమైన మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఒక సదాశయంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం కానీ మీ అందరికీ తెలుసు ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలి అంటే ఇందులో రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది తప్పకుండా నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా ఇక్కడ కార్పొరేటర్ ఒక పార్టీ వారు కావచ్చు ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వారు కావచ్చు ఎంపీ ఇంకొక పార్టీ వారు కావచ్చు ఏదో కావచ్చు దానికి ఈ సేవలకే సంబంధం లేదు వ్యక్తులు అశాశ్వతం వ్యవస్థ శాశ్వతం వ్యక్తులు వస్తారు పోతారు పదవుల్లో కాని ఉండొచ్చు కాని పోవచ్చు ప్రజలట్లా దయ తెలిస్తే అట్లా ఉంటాం అది పెద్ద లెక్క కాదు కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే మనం పోయిన తర్వాత మనం అధికారంలో ఉన్నా లేకపోయినా భూమి మీద ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఆ వ్యవస్థ నిలిచిపోతుంది ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈ వార్డ్ ఆఫీసులన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం దేశం మొత్తం మన వైపు చూస్తా ఉంది ఇది విజయవంతం అయితే దేశంలోని అన్ని నగరాలు కూడా హైదరాబాద్కు వచ్చి నేర్చుకుని పోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఎన్నో రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా ఉంది వార్డ్ ఆఫీసుల విషయంలో కూడా తప్పకుండా మా సిబ్బంది అందరినీ నేను కోరుతా ఉన్నా జీహెచ్ఎంసీ కమిషనర్ ని జోనల్ కమిషనర్ ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఇందులో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా వారి ఎజెండా ఏదైనా కంప్లైంట్ తీసుకోండి ఇందులో తరాతమా భేదం చూపకండి ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీనా ఇంకో పార్టీనా అవన్నీ మనకు అనవసరం ప్రజల సమస్య అయితే తప్పకుండా పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయండి దయచేసి మిత్రులందరినీ నేను కోరేది కాచిగూడ డివిజన్ లో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నేను కోరుతా ఉన్నా మా కార్పొరేటర్ ఉమ్మక్కకు నేను కోరుతా ఉన్నా మీరందరూ కూడా దయచేసి ఈ వ్యవస్థను వినియోగించుకోండి దీన్ని ఎంత సమర్థవంతంగా రాబోయే 3 నెలల్లో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎంత సమర్థవంతంగా దీన్ని వినియోగించుకోగలిగితే ఎంత సమర్థవంతంగా అధికారుల సేవలను మనం వాడుకోగలిగితే ప్రజలకంత మేలు జరుగుతుంది కానీ ఎప్పుడైనా మీకు తెలుసు కొత్తది ఏది ప్రారంభించినా కొన్ని రోజులు